भारतीय जनता पार्टी जातीय नायकुलु श्री कृष्णमराज गारु वारु परमपदिंचडं सिनेमा रंगानिकी प्रजा जीवितानिकी भारतीय जनता पार्टी की तीरने लोटुगा आंध्र प्रदेश भारतीय जनता पार्टी भावस्तुंदी वारु सिनेमा रंगंलो ఒక ఉజ్వల తార ఉండమ్మ బొట్టు పెడతా సినిమా దగ్గర నుంచి ఆదినారాయణ గారు అంజలిదేవి తీసిన ఒక సినిమాలో రేఖ వారితో హీరోయిన్ గా నటించింది. రేఖ కూడా వారితో నటించింది అనేటువంటి విషయం మనకు పెద్దగా తెలియకపోవచ్చు. ఆ విధంగా నేను రేఖ గారి గురించి ఎందుకు చెప్తున్నానంటే జయప్రద గారితో నటించారు వారు, జయ సుధ గారితో నటించారు, అనేక మంది హీరోయిన్స్తో వారు నటించి 91లో పార్లమెంట్ సభ్యులుగా వారు పోటీ చేసి 98లో భారతీయ జనతా పార్టీ తరఫున కాకినాడ నుంచి కృష్ణరాజు గారు పోటీ చేయడం అనేది ఒక భగవత్ సంకల్పం. ఇప్పటి వరకు కాకినాడ హిస్టరీలో ఒక కమ్యూనిటీ తప్ప ఎప్పుడు ఆ వర్గమే ఎంపీగా నెగ్గేది. అది సహజం రాజకీయాల్లో. దాన్ని రీప్లేస్ చేసినటువంటి పెద్దలు కృష్ణరాజు గారు, భారతీయ జనతా పార్టీ, ఆనాడు పద్మనాభం గారు బీజేపీలో చేరడం, వారిని నెగ్గడం. ఈవేళ ఒక కార్పొరేటర్ ఎంత ఖర్చు పెడతారో అంతకంటే తక్కువ ఖర్చు పెట్టి వారు ఎంపీగా కాకినాడ నుంచి విజయం సాధించారు. అదేవిధంగా గిరిజాలు కూడా అదే సందర్భంలో ఎంపీగా రాజమండ్రి నుంచి విజయం సాధించారు. ఆ విధంగా తర్వాత నర్సాపురం పార్లమెంట్ నుంచి ప్లేస్ మార్చి కాకినాడ నుంచి నర్సాపురం వెళ్ళడం ఆయనకు చాలా ఇష్టం. కాకినాడ అంటే కాకినాడలో కమ్యూనిటీ లేదు అయినా సరే బాధాకరమైనటువంటి మనసుతో నర్సాపురం వెళ్ళి మరలా విజయం సాధించి కేంద్ర మంత్రిగా వారు ఒక సినిమా నటుడుగా చాలా క్లిష్టమైనటువంటి మంత్రివర్గాల్లో వారికి వాజ్పేయి గారు అవకాశం కల్పించారు. ఆయన కామర్స్ మినిస్ట్రీ చేశారు, డిఫెన్స్ మినిస్ట్రీ చేశారు, రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ చేశారు. ఈ విధంగా అనేక రకాల మినిస్ట్రీస్ ఒక సినిమా నటుడిగా వారు చేయడం అందులో క్లిష్టతరమైనటువంటి మంత్రివర్గాలు. కామర్స్ మినిస్ట్రీ అంటే ఇంటర్నేషనల్తో డీల్ చేయవలసిన విషయాలు అనేకమైన ఉంటాయి. అలాంటి మినిస్ట్రీని అలవోకగా చేశారు. డిఫెన్స్ మినిస్ట్రీని కూడా అలాగే నిర్వర్తించారు. ఎప్పుడూ ఎవరిని పౌరుషమైనటువంటి మాట మాట్లాడేటువంటి స్వభావం కృష్ణరాజు గారిది కాదు. అలాంటి పెద్దలు రాజకీయాలు ఎప్పుడు కూడా చురుగ్గా ఉంటూ, మొన్న మోడీ గారు వచ్చినప్పుడు కూడా ఆయన రావాలనేటువంటిది చాలా గట్టి ప్రయత్నం చేశారు భీమవరం. అయితే హైదరాబాద్ వచ్చినప్పుడు ఉద్రిగానే వారిని కన్సోల్ చేయడం జరిగింది. చాలా ఫిజికల్గా బలమైన వ్యక్తి, మానసికంగా కూడా బలమైనటువంటి వ్యక్తి వారు. వారి ఇష్టాలను దేని దూరం చేసుకోలేదు. ఆ విధంగా ఎప్పుడు తక్కువ మాట్లాడుతూ ఎక్కువగా మనిషిని ఉత్సాహపరిచేటువంటి మనస్తత్వం వారిది. వారికి సద్గతులు ప్రాప్తించాలని భారతీయ జనతా పార్టీ భగవంతుని కోరుకుంటూ, వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని, వారి కుటుంబం యొక్క సేవల్ని ఎల్లవేళలా భారతీయ జనతా పార్టీ ద్వారా సమాజానికి వినియోగించుకునేటువంటి గట్టి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను.